వెల్కమ్ టు సుమన్ టీవీ. హాయ్ రవి గారు. హలో నవీన్. విశాఖ ఉక్కుకు తూట్లు పొడిచే విధంగా ఉంది ఈ సర్కార్ అని చెప్పేసి, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఈ మాటలన్నీ మనం వింటూ ఉన్నాము. అంటే ఏంటి సార్, అంటే విశాఖ ఉక్కుని పూర్తిగా అమ్మేస్తా ఉన్నారా, లేదంటే ప్రైవేటీకరణ చేయాలని చూస్తూ ఉన్నారా, లేదంటే అదానీ వారి లాంటికి కట్టబెట్టాలనే కొన్ని వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం. ఈ విధంగా చేయడం వల్ల ఎలాంటి నష్టం ఉంటుందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నదే విశాఖ పారిశ్రామిక నగరం అంటే అక్కడ పెద్దది, రాష్ట్రంలో పెద్దది, దేశంలో కూడా పెద్దవాటిలో ఒకటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. అలాంటి దాన్ని పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి, అమ్మే చేయాలనే ఆలోచన ఆంధ్రప్రదేశ్కు చాలా నష్టం, దేశానికి, ప్రభుత్వ రంగానికి కూడా చాలా నష్టం. వాళ్ళ ఆందోళనలు చేపట్టి ఇప్పుడు 600 రోజులైంది. నేను కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడాను, వాళ్ళ పెద్ద ర్యాలీ కూడా ఆ రోజు జరిగింది. ఇవన్నీ ఉన్నాయి. అందరూ పాలకపక్షం, ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్షము, అన్ని పార్టీలు, సరే సహజంగా కార్మిక సంఘాలు నడిపించే కమ్యూనిస్టులు అందరూ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ అడుగులు మటుకు అమ్మకం వైపే పడుతున్నాయి. ఓకే, గతంలో జరిగిన దానికి, నరేంద్ర మోదీ హయాంలో జరుగుతున్న దానికి ఒకటి ఏంటంటే, వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని ప్రభుత్వ సంస్థలు అమ్మాలి, ఈ సంవత్సరం దీని నుంచి మనకు 35,000 కోట్లు రావాలి, లేకపోతే 70,000 కోట్లు రావాలి, ఇలా ప్రకటిస్తున్నారు. విశాఖ ఉక్కు వచ్చినప్పుడు అందరూ ఏమన్నారు, మిగతా రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా సరే, ప్రాంతీయ విభేదాలు ఏమున్నా సరే, ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవడం అనేది తెలుగు రాష్ట్రానికి చాలా అవసరం, ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం అన్నారు. ఇవన్నీ అన్నారు. కేటీఆర్ ఇలా తెలంగాణ ప్రభుత్వం కూడా బలపరిచింది, టీఆర్ఎస్ కూడా బలపరిచింది. ఒక్క దాటి మీద నిలబడాలి అంటే అక్కడ ఉన్న 2-3 పార్టీలు వాళ్ళకి ఎంతసేపటికి ఒకరి మీద ఒకరు పోటాడుకోవటం తప్ప కలిసి అడుగు వేయటము, దానికోసం ఉమ్మడిగా పోరాటం అనే లక్షణమే లేకుండా పోయింది. ఇంత లోపల ఇతర వివాదాల్లో ఇది కొంచెం పక్కన, అట్లా పక్కన ఉంది. ప్రభుత్వమే లోపల ఎల్ఐసి లాంటి పెద్ద సంస్థలోనే పాక్షికంగా ప్రైవేటీకరణ మొదలుపెట్టింది. ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ఏంటంటే, విశాఖ ఉక్కును అదాని కొనాలనుకుంటున్నాడు, లేదా పోస్కో సంస్థ కొనాలనుకుంటుంది. అప్పుడు మొదట్లో ఈ పేర్లే వచ్చాయి, కానీ అదానికి ఏం ఆసక్తి లేదు, అట్లా ఇట్లా అన్నారు. పోస్కో కూడా చేయలేదు అది ఇదని. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఇప్పుడు కూడా ఈ 2 పేర్లే ఉన్నాయి. ఈ లోపల వాళ్ళు వేలం కోసం కొన్ని ప్రయత్నాలు చేశారు అమ్మకానికి, అవి జరగలేదు. కొన్ని పార్ట్స్ అమ్మడానికి ప్రయత్నం చేశారు, కొన్నింటిని నిర్వీర్యం చేశారు. సో ఉక్కు ఫ్యాక్టరీని చక్కగా నడిపించడం కాకుండా దాన్ని మంగళం పాడడానికి, దానికి ఒక ప్రతికూల వాతావరణము, చాలా నష్టాల పుట్టగా, ఏదో సామెత చెప్పినట్టుగా కుక్కను ఇది చేయాలంటే అన్నట్టుగా, అది అక్కడ బాగా జరుగుతుంది. తాజాగా జరుగుతుంది ఏంటంటే, విశాఖ ఉక్కు నష్టాల్లో 2-3 ముఖ్యమైన కారణం మీకు తెలుసు కదా, క్యాప్టివ్ మైన్స్. దానికంటూ గనులు లేకపోవడం వల్ల ఎక్కడి నుంచి ఒక ఇనుపగానం ఖనిజం తెచ్చుకోవడం వల్ల నష్టపోతున్నారు. అది ఇదని ఈ ఒత్తిడి ఇదంతా అయిన తర్వాత జార్ఖండ్లో 2 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం ఉన్న గనిని కేటాయించారు విశాఖ ఉక్కు అంతకుముందు. కానీ ఇది అసలే అమ్మకానికి ఉంటే దీన్ని కేటాయింపు ఎందుకని కేంద్రం రద్దు చేసింది. ఓకే, అంటే నువ్వు ఇంతకుముందు చేయలేదు సరే, ఎంత ఘోరంగా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. దీన్ని గుజరాత్లో ఉన్న ఒక కంపెనీకి కేటాయించారు, అది చాలా చిన్న కంపెనీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఒక మూలకు కూడా సరిపోదు, దానికి దీన్ని కేటాయించారు. ఇంకా రెండో వైపున కీలకమైన పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి, వాటిని ఫిలప్ చేయట్లేదు కావాలని. ఎందుకంటే నాయకత్వం లేదా నడవదు కదా. ఈ మధ్యన ఒక ఆయన మెకానిక్ కంపెనీ అని చాలా ఈ రంగంలో ఏమాత్రం పెద్ద సమర్థత అనుభవం లేని పెద్ద మనిషిని తెచ్చి అక్కడ ఇప్పుడు కీలక బాధ్యతలు ఆయనకు అప్పగించారు. అంటే ఎటు తిరిగి దీన్ని ఎట్లెట్లా దెబ్బతీయాలని తప్ప, అంతకుముందు చాలా లాభం వస్తున్నది. గత ఈ ఇటీవల కూడా దానికి 400 నుంచి 600 కోట్ల దాకా లాభం వచ్చింది. ఇప్పటికి కూడా ఇన్ని కుట్రలు జరుగుతున్నా, జరిగితే పాత బాకీలన్నీ కలిపి 1500 కోట్లు బ్యాంకు కట్టించారు. ఓకే, అంటే ఎటు తిరిగి డెఫిసిట్లో ఉండాలి, ఎటు తిరిగి. ఇంకా ఘోరమైంది ఏంటంటే, ఇప్పుడు ఉక్కుకు ధర బాగానే ఉంది, 90,000 దాకా టన్నుకు పలుకుతుంది. కానీ 45-50,000 మటుకే టన్నుకు వచ్చేటటువంటి బిల్లెట్లని, వాటిని, ఆ ప్రోడక్టు తక్కువ లాభం, తక్కువ డిమాండ్ ఉన్న ఉత్పత్తి అక్కడ చేయిస్తున్నారు. ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది చాలా స్పష్టంగా, దాన్ని ఇంకా దాన్ని లాస్ట్లోకి వెళ్ళి దీన్ని నడపడం మన వల్ల కాదు. ఈ లోపల వివిధ విభాగాల మీద అన్నట్టుగా బ్లాస్ట్ ఫర్నేస్తో తక్కువ పనిచేసేది, అది ఇంకొక విభాగానికి. ఇది ఉద్యోగులు అంటే, మామూలుగా ఇప్పుడు అదానీ గ్రూప్కి సంబంధించిన వారి చేతికి వెళితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఇప్పుడు దాదాపుగా 50,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, పూర్తిగా ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోతుంది అనే వార్తలు కూడా వస్తాయి. తప్పకుండా అండి. ఎందుకంటే బీజేపీ నాయకులు చాలామంది మొదట్లో మేము కాపాడుతాం, మేము చూస్తాం అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అఖిల పక్షం పెట్టమన్నారు ఆయన, బీజేపీ మిత్రపక్షం.
అఖిలపక్షం పెట్టలేదు కాబట్టి ఇలా జరుగుతుంది అంటుంటారు. ఆ కార్మికులు ఆ కమ్యూనిస్టులు మటుకు అక్కడ వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళందరూ రకరకాల, అలాగే ముఖ్యమంత్రి కూడా ఏదో ఒక మెమరాండం ఇచ్చి రావడం తప్ప ఇది ఒక కార్యాచరణ వాళ్ళు ఏమీ తీసుకోలేదు. కానీ మొదటి దశలో విమర్శలు వచ్చినప్పుడు ముఖ్యంగా పురంధేశ్వరి గారు లేకపోతే సోము వీరరాజు ఇట్లాంటి వాళ్ళు ఏమన్నారంటే, కంపెనీ చేతులు మారినా ఉద్యోగులకు ఏమి ఇబ్బంది లేదు, రాష్ట్రానికి ఏం నష్టం జరగదు, అంతా ఇక్కడే ఉంటుంది అన్నారు. ఇప్పుడైతే కంపెనీ పోతుంది అని ఈ విషయాలన్నింటిని బట్టి మనకు తెలుస్తుంది. రెండోది ఏంటంటే, ఆ పాస్కో కంపెనీ కనుక దాన్ని తీసుకుంటే, పోస్కో తీసుకుంటే కనుక ఈ 50-60 వేల మంది చేసే పని వాళ్ళు కేవలం 4 వేల మందితో ఇంతకంటే చాలా ఎక్కువ ప్రొడక్షన్ చేయగలుగుతారు. హైలీ మెకనైజ్డ్ మోడర్నైజ్డ్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ వాళ్ళది, వద్దని కాదు మనం చెప్పేది, కానీ విశాలమైన దేశంలో కొంత ఉపాధి అన్నది, ఉపాధి ఉత్పత్తి అభివృద్ధి రెండు జరగాలి. కానీ ఏ కోణంలో చూసినా కానీ విశాఖ ఉక్కు పీక నొక్కి, అంటే ప్రభుత్వ రంగంలో దాన్ని పీక నొక్కి అవతలికి పంపిద్దామనే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఆ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ వాళ్ళు కూడా, జేఏసీ వాళ్ళు కూడా ఇప్పుడు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏదేమైనా సరే మీరు పెట్టుకుంటే కొత్తవి పెట్టుకోండి, కానీ ప్రజల ధనంతో మీరు అన్నట్టుగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నట్టుగా, అప్పుడు ఆంధ్రుల అంటే తెలుగు వాళ్ళని నిజానికి, అప్పుడు ఒకటే రాష్ట్రం కాబట్టి. కాబట్టి దీన్ని మేము ఏమాత్రం చేయము, దీని మీద ఉధృతం చేస్తామన్నాను. రాజకీయ పార్టీలు కూడా ఏమాత్రం వాళ్లకు సిన్సియారిటీ లేకపోతే నిజంగా చేయాలి అనేది ఉంటే వాళ్ళు ఈ ఉద్యమాన్ని బలపరచాలి, కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. ఈ పేర్ల మార్పులు ఇట్లాంటి వాటివి మంచిదే, లేకపోతే రాజధాని దానికంటే తక్కువేం కాదు. పోలవరము ఒక ఈ అంశం ఎంత తీవ్రమైందో, విశాఖ ఉక్కును కాపాడుకోవడం కూడా అంతే కీలకం. ఇప్పుడు ఈ విశాఖ ఉక్కు విషయంలోనే ఈ విధంగా ఉంటాయి, అంటే కడప ఉక్కుకు సంబంధించి ఇప్పుడు శంకుస్థాపన పూజ కార్యక్రమాలు అవి ఇవే జరిగాయి, మరి దానిలో నిధులు కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందంటారు? అంటే ఉన్నదాన్నే నష్టాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు మనం ఇది ఎట్లా ఉంటుందంటే, పెద్ద అమ్మాయికే పెళ్లి కాకపోతే ఏదో చిన్న అమ్మాయికి కళ్యాణం అన్నట్టుగా పరిస్థితి అట్లా ఉంది. ఎంత వ్యవస్థితమైన ప్రతిష్టాత్మకమైన లాభదాయకమైన విశాఖ ఉక్కునే చేయాలని లేదు, ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు సంస్థలు పెట్టడం అనేది నిన్నటి విషయం. ఉన్న వాటిని ఎంత వేగంగా ఎంత చౌకగా అస్మదీయులకు, అంటే మనకు కావాల్సిన వాళ్ళకి ఎలా కట్టుబెట్టగలం అనేదే ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న టార్గెట్. కేంద్రము లేకపోతే రాష్ట్రాలు కూడా అంతే, ఇంకా దీనికోసం ఇంకా రకరకాల పేర్లు పెడతారు, లేకపోతే మనకే నష్టం, ప్రజలకే నష్టం. అంటే ఏది కొన్ని 100 కోట్లు 1000 కోట్లు చేసే కంపెనీని తీసుకుపోయి ఒక 200 కోట్లకు ఇస్తే మనకు లాభం అంట. ఎల్ఐసి విషయంలో మనం చూస్తున్నాం ప్రపంచమే ఎల్ఐసి కొంత మనం పెట్టుబడులు ఆకర్షిద్దాము లేకపోతే అమ్మేద్దాం అనుకోగానే దాన్ని షేర్ వాల్యూ పడిపోయిందంట. అంటే అక్కడే తెలుస్తుంది కదా దాన్ని కుట్ర ఏంటో. కాబట్టి విశాఖ ఉక్కు నిజంగా తీవ్రంగా తీసుకోవటం, మన మీడియా కూడా దీన్ని కొంచెం పబ్లిక్ యాంగిల్ హైలైట్ చేయాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. కానీ కార్యాచరణ సంఘాలు పార్టీలు చేయాలి, ముఖ్యమంత్రికి ఇది ఒక పెద్ద పరీక్షగా దాన్ని నేను తీసుకోవాలి. లేకపోతే ఊరికనే లేఖ రాయడానికి మనమంతా ఉన్నాం కదా, ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు దీని గురించి మాట్లాడడం చేయాలి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.